ఆ మధ్యన నా చిన్నప్పుడు ఎప్పుడో చూసే నారాయణరావు గారి సినిమా రొటేషన్ చక్రవర్తన్ సినిమా ఉంటుంది దాంట్లో ఆయన అప్పులు చేసే విధానం ఎట్లా ఉంటుంది అంటే ఒకళ్ళ దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకుంటాడు తర్వాత దాన్ని ఖర్చు పెట్టేస్తాడు ఇంటికి ఇంకో వాళ్ళు వచ్చి అడిగేటప్పటికి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు వందల రూపాయలు అప్పు తీసుకొస్తాడు వాళ్ళకి వంద పైన ఇంకొక పది రూపాయలు కూడా వేసి ఇచ్చేసేసి మిగతా తొంభై రూపాయల్లో ఎనభై రూపాయలు ఇంటికి ఇస్తాడో పది రూపాయలు తను ఖర్చు పెట్టుకుంటాడు లేదా ఇంకొకళ్ళకి ఇస్తుంటాడు ఇట్లాగా చివరకు అప్పులు పెరిగిపోయి ఆ అప్పులు తీర్చలేక ఇల్లు అమ్ముకుని శాంతం అనారోగ్యం పాలే చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడతారు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి చేసేటువంటి రొటేషన్ చివరికి వచ్చేటప్పటికి తను ఎలాంటి పరిస్థితులు వస్తాయి టప్పులు రొటేషన్ చేయడం వల్ల అన్నటువంటి దానికి సాక్ష్యమైంది పాప ఈ సినిమా ఇమ్రాన్ ఖాన్ గారికి ఏమన్నా ఉర్దూ భాషలో దాన్ని డబ్బింగ్ చేసి పెడితే బెటర్ ఏమో ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నిన్నే సౌదీ అరేబియాని బెదిరించిందని చెప్పుకున్నాం ఏది భారత్ మీద మీరు గొడవకు రాకపోతే మేము ఓపెక్ కంట్రీస్ నుంచి బయటకు పోతామని చెప్పేసి సరే సౌదీ అరేబియా అయితే ముందు నువ్వు కట్టాల్సిన డబ్బులు కట్టరా తర్వాత నువ్వు పోతావో వస్తావు నీ కర్మ నువ్వు చూసుకోమని చెప్పింది దాని ఇంపాక్ట్ ఏంటంటే ఒక బిలియన్ డాలర్లు వాళ్ళకి కట్టాలన్నది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా దానికి వాస్తవంగా సౌదీ అరేబియా పాకిస్తాన్కి ఇచ్చింది మూడు శాతం వడ్డీకి చైనా దగ్గర నుంచి ఇప్పుడు ఆ ఒక బిలియన్ డాలర్లు చైనా ఇస్తుంది పాకిస్తాన్కి ఎంత వడ్డీకి ఎనిమిది శాతం వడ్డీకి అంటే ఎనిమిది శాతం వడ్డీ కప్పు తీసుకుని మూడు శాతం వడ్డీ ఇచ్చే ఇటువంటి మూడు శాతం వడ్డీకి ఇచ్చే సౌదీ అరేబియాకి తీర్చేస్తుంది చైనా సౌదీ అరేబియా అయితే అక్కడ ఏ భూభాగాన్ని తనఖా పెట్టించుకోవాలి ఏ బెలూచిస్తాన్ని తినేలా లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఏ గిల్జిట్ బల్జిస్తాన్నో అదేం స్వాధీనం చేసుకోవాలా అదే వీడైతే పెట్టుబడి పెట్టిన తర్వాత గాదర్ పోర్టు వాడి చేతిలోనే ఉంచుకున్నాడు పీఓకే వాడి చేతిలో ఉంచుకున్నాడు సిపెక్ వాడి చేతిలోనే ఉంచుకున్నాడు చైనా వాడు అట్లాగే హంబతోట పోర్టు వాడి దగ్గరనే పెట్టుకున్నాడు శ్రీలంకలో అంటే వాడు డబ్బులు ఇస్తే భూమినే స్వాధీనం చేసుకుంటాడు ఇప్పుడు చైనా ఇచ్చింది మరి వాట్ నెక్స్ట్ అంటే ఇంకే భూభాగం తనకా పెడతారో ఇంకెవరి బ్రతుకులు ఇప్పుడు బలూచిస్తాన్ వాళ్ళ బ్రతుకులు తాకట్టు అయిపోయినాయి ఇప్పుడు ఇంకెవరి పెడతారో చూడాల్సింది